ఏయ్ వెయిటర్ ఇక్కడ అగ్గి పెట్టు కోసం వచ్చాను తీసుకో ఏదో మొహం వేసుకుని నువ్వు పవన్ ఏమైందిరా రే రే ఆకాష్ పవన్ పవన్ గారు చెప్పిన కదే బాగుంది అంత లేదమ్మా నక్షత్ర చెప్పిన కదే సూపర్ నాకైతే మన రాహుల్ చెప్పిన కదే కిరాక్ అనిపించింది నువ్వు అంతకంటే గొప్ప కథ చెప్పు చూద్దాం నాతోనే ఛాలెంజా నేను అనుకుంటే దయ్యాల మధ్య కయ్యాలు పెట్టేయగలను జాగ్రత్త సొల్లాపి ముందు జరగాల్సింది చూడండి ఎవరో దగ్గరకు వస్తున్నారు ఎవరంటే మాట్లాడరేంటి ఎవరు బాసు నువ్వు జై మృత్యుంజయ్ నా పేరు కట్ వెంకట్ అయితే ఇప్పుడు ఏంది బాయ్ ఇక్కడ ఏం చేస్తున్నారు మా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే మా కారు ఆగిపోయింది తెల్లారే వరకు ఏం చేయాలో తెలియక దూరం నుంచి చూస్తే ఏదో లైట్ కనిపించింది సరే ఎవరైనా ఉన్నారేమో అని వచ్చి చూస్తే ఎవరూ లేరు ఏం చేయాలో తెలియక మంటేసుకుని కథలు చెప్పుకుంటున్నాం ఈ అడవిలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవడానికి అడవి ఏమన్నా నీదా ఈ అడవికి నేనే రాజు మా డాడీంద్రా భాయ్ ఈ అడవికి రాజు నేను ఆఫీసర్ నేనని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు నేనొచ్చింది మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు మీ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పడానికి ఇది దండకారణ్యం అడగకుండా అడుగు పెడితే దండన తప్పదు ఇక్కడ ఉండాలంటే మూడు రూల్స్ పాటించాలి రూల్సా అడవుల రూల్స్ ఏంటి రూల్ నంబర్ వన్ మీ దగ్గర ఏ ఆయుధము ఉండకూడదు ఆయుధం అంటే ఇదేనా అవును ఉంటే ఏమైంది ఆయుధాలు చేతిలో ఉంటే అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడాలనిపిస్తుంది
అలా వేటాడాలనిపించినప్పుడు పొరపాటున అడవి తల్లికి బలైపోతారు. మరి రెండో రూల్ ఏంది? అడవిలో మందు తాగకూడదు. ఇది ఇంకా టూ మచ్. ఆయుధాలుంటే వేటాడతారన్నావు, మరి మందు తాగితే ఏంటి? మందు తాగితే మనిషి మృగంలా తయారవుతాడు. మృగంగా తయారైనప్పుడు వాడికి ఒళ్ళు తెలియదు. అలాంటి పొజిషన్లో ఏ అడవి మృగానికో బలైపోతాడు. ఇకపోతే మూడో రోజు అడవిలో అమ్మాయితో కలిసి అస్సలు రాకూడదు. అమ్మాయితో కలిసి వస్తే ఏమవుద్ది? మందు కొట్టి ఆయుధం పట్టుకుని అమ్మాయితో అడవిలోకి వస్తే ప్రాణాలు పోతాయి. అంటే నువ్వు చంపేస్తావా? నేను చంపనక్కర్లేదు, తప్పు చేస్తే చావు తప్పదు ఎవ్వరికైనా. ఇదేంటో తెలుసా? గన్, తుపాకీ, ట్రిగ్గర్ నొగ్గానే బుల్లెట్ దిగిపోద్ది. పులిని వలేసి చంపొచ్చు, సింహాన్ని మాటేసి చంపొచ్చు, కానీ శక్తిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఎటు తిప్పినా చావు దగ్గరికి వస్తావేంటి? చావుకి దగ్గరగా ఉన్నారు కాబట్టి కొందరు చూశాక నమ్ముతారు, ఇంకొందరు చచ్చాక నమ్ముతారు. భయపెడుతున్నా లేకపోతే భయపెడదాం అనుకుంటున్నావా? చావుతో జలగాటం వద్దంటున్నా. ఫైనల్ గా చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? నేను ఇక్కడ దీపం ఎందుకు పెట్టానో తెలుసా? చీకటి కదా, వెలుతురు కోసం కాదు. చిన్న దీపం చుట్టూ భయంకరమైన చీకటి కోరలు చాచి దీపాన్ని మింగేయాలని చూస్తుందని చెప్పడానికి వెలిగించా. వెరీ ఇంట్రెస్టింగ్. అలర్ట్ గా ఉండమంటావా? కాదు, హద్దుల్లో ఉండాలని చెప్తున్నా. ఈడవడరా నల్ల బట్టలు వేసుకొని వచ్చి అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అయినా ఈ అడవిలో అడ్డమైన రూల్ ఏంది రాబాయ్? రే, షెల్టర్ ఇచ్చాడు కదా వదిలే. ఇప్పుడు చెప్పండి రా, తర్వాత కదా ఎవరు చెప్తారు? నేను చెప్తాను. చివరిక నీకు పేదరాజు పెద్దం కదలే రావు, ఇంకా ప్రేతాత్మ కదా ఏం చెప్తావు? ఇప్పటిదాకా నా ఫిగర్నే చూశారు, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో భయం ఏంటో చూస్తారు. ఒక అందమైన భూత్ బంగ్లా. కుస్తీ పోటీలు వచ్చావు అనుకున్నావా? మూసుకోరా. ఇదేరా బూత్ బంగ్లా. అరే, టీవీలో చూసి తక్కువ అంచనా వేసామే. కెమెరా అది రెడీగా ఉన్నాయి కదా, ప్రతి చిన్న సౌండ్ రికార్డ్ అవ్వాలి. నా మొబైల్ క్యామ్ తో నేను రెడీ. వెరీ గుడ్, లెట్స్ గో. ఓకే, లోపలికి వెళ్ళొద్దు. సినిమాలో పెళ్లి ఆపిన టీడీ అవడం మధ్యలో. ఏయ్, ఎవరు నువ్వు? వాచ్మెన్. ఓహో, ఈ బూత్ బంగ్లాకి వాచ్మెన్ కూడా ఉంటారా? ఇదిగో ఈ 100 తీసుకో, ఓ గంట లోపలికి వెళ్ళి వచ్చేస్తాం. ఇంతవరకు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు, ప్రాణాలతో బయట పడలేదు. ఏ, లోపల దయ్యాలు భూతాలు ఏమైనా ఉన్నాయా? అయ్య బాబోయ్, నాకు భయమేసేస్తుంది. చూడు వాచ్మెన్, దయ్యాలు భూతాలు ఉన్నాయన్నవి బుద్ధి అబద్ధం, పుకార్లు. మనిషి అయినా జంతువు అయినా ఎవరైనా సరే చచ్చిపోతే చాప్టర్ క్లోజ్. ఈ పుకార్లన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికే మేమంతా ఈ రాత్రికి ఈ దయ్యాల బంగ్లాలో ఉండబోతున్నాం. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే పుణ్యం దొరుకుతుంది, దయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తే ప్రాణం పోతుంది. ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళిస్తే నీకు 1000 దొరుకుతుంది. ఇంత ధైర్యం ఉన్న వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, రేపు మిమ్మల్ని చూడాలి కదా, బ్రతికున్నారో లేదోనని. డోంట్ వరీ వాచ్మెన్, ముసుగుదని పడుకో, రేపు పొద్దుటే నిన్ను లేపి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ వెళ్తాం. ఓకే, బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, గోస్ట్ డ్రీమ్స్. రండ్రా. వాడేదో భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు, భయపడిపోతాం మరి మనం. ఒరేయ్, మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. ఏ, అటు కాదు ఇటు రా. ఓకే. ఏమీ లేని దగ్గర ఇక్కడ ఏదో డోర్ ఉంది. ఏంట్రా సౌండ్? ఏంట్రా అంటే డోర్ తీయగానే సౌండ్ రాలేదు కదా, స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చా. చూడమ్మా బంగారం,
ఇక్కడ సౌండ్లు రికార్డ్ చేయడానికి వచ్చాం గానీ మనం సౌండ్లు ఇవ్వడానికి కాదు. ఎదవ్వని అబచ్చా సైలెన్స్. కెమెరా ఆన్ చేశాను ఇక పదండి. అలాగే పదండి. నీ వెనకాలే ఫాలో అవ్వాలా నిన్ను ఫాలో అవ్వాలా? లోపలికి వచ్చాం గానీ ఇక్కడ చీకటి తప్ప ఏం కనిపించట్లేదేంట్రా? పైన సౌండ్ ఏదో వినిపిస్తుంది కదా. ఏ అక్కడ ఏవో స్టెప్స్ ఉన్నట్టున్నాయి చూడు. పదండి వెళ్ళి చూద్దాం. బాగానే కనిపించాయి. ఎన్ని సినిమాలో చూడలేదు కిటికీలు కొట్టుకోవడం, నీడని చూసి దయ్యం అనుకోవడం. బోరింగ్ యార్. చూడు అక్కడ ఎవరో ఉన్నారు పదండి. ఇక్కడే కదా చూసాం, ఇక్కడెవరో కనిపించట్లేదేంటి? మరి ఇందాక కనిపించింది ఎవరు? రే మీరు ఇటెళ్ళండి, మేము ఇటెళ్తాం. సరేరా. ఒక్క లైట్ లేదు. కవిత నాకు తెలిసి ఇలా కరెంటు బిల్లు రూపాయో 2 రూపాయలు వస్తుండొచ్చు. మరి ఇంత డార్క్నెస్ ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు. సరే అలాగే. నేను లోపల గోయొస్తా. వీడు స్విచ్ బోర్డే పెట్టనట్టున్నాడు ఇక్కడ. ఈ చీకటి ఏంట్రా బాబు? ఈ గదిలో బీరువాలు ఫర్నిచర్ లేదేంటబ్బా? మనుషులే లేనప్పుడు వస్తువులు ఎందుకుంటాయి? అవును కదా, అయినా నీ గొంతేంటి కవిత ఇలా మారిపోయింది? అందుకే కూల్ డ్రింకులు తాగొద్దు అని చెప్పేది. దా వెళ్దాం. అరే రా అబ్బరా. అరే రమ్మంటుంటే. ఏయ్ ఎవరు నువ్వు? మృత్యుని. మా ముత్తాత పెళ్ళానివేం కాదు. అవును నీకు ఇక్కడ దయ్యాలేమని కనిపించాయా? అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఇదే నా స్థలం. అనాథల కోసమే అడ్డమైన స్థలాలుంటాయి కానీ ఇప్పుడు నిజం చెప్పు. కొడుకులు వదిలేశారా? కోడలు తన్ని తరిమేశారా? ఏ చెప్పు, ఏ చెప్పు. వాళ్ళు చచ్చి చాలా కాలమైంది. ఓ అనాథం అన్న మాట ఉండు, ఈ వందుంచుకో బాయ్. సౌండ్ ఏంటి? ఏం నవ్వుతున్నావు? వందకాయ మింగేసావా? ఇంత ఆకలింటే నీకు? ఉండు, కార్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది తీసుకొచ్చిస్తా. ఏంటిది దెయ్యానికే బిస్కెటా? మ్యాటర్ అర్థమైపోయిందిరా. వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దెయ్యాల్లో భయపెడతారు. వాళ్ళు భయంతో గుండాయి చచ్చిపోతే వీళ్ళు దోచేసుకుంటారు. అసలు విషయం తెలుసుకోకుండా మీడియా ఇక్కడ దెయ్యాలున్నాయని ఊదరగొట్టిందన్నమాట. ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యాపారం? ఇదే మొదటి రోజు రాత్రి.